జోష్ బాబు ముడిగా కూర్చున్నా. ఆదివారం మనం ఇవాళ డిష్ చేయాలి. జోష్ ఏది హ్యాపీనెస్ యాక్టివ్నెస్ లేదు, మనసేం బాగాలేదన్నా. ఎందుకు? ఏమో వీడియోలు చేస్తున్నాము, కష్టపడుతున్నాము, వ్యూవర్స్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. మనం చేద్దాం, మన ప్రయత్నం మనం చేద్దాం. ఈరోజు చేసే స్పెషల్ వీడియో చూసి అసలు లైక్స్, ఫాలోవర్స్, సబ్స్క్రైబర్స్ బేభత్సంగా పెరిగిపోతారు. మనం చేసే స్పెషల్ డిష్ అలా ఉంటుంది ఈరోజు. పద వెళ్దాం. పద ఈరోజు తోటకూర లివర్ ఫ్రై ఓ పట్టు పట్టాల్సిందే. అందరూ రండి. ఏంటండి ఈ ఇంట్రో చూసి యూట్యూబ్ తర్వాత గుర్తుకొచ్చాడా? ఊరికి అలా ఫన్నీగా ఉంటుందని కొత్తగా ట్రై చేసాం. ఇక నుండి అన్ని కొత్త కొత్తగా ట్రై చేస్తాం. ప్లీజ్ సబ్స్క్రైబ్. ముందుగా ఒక కట్ట తోటకూరను తీసుకుని చివర కాడల వరకు కోసేసుకోవాలి. కాడల వరకు కోసేసుకుని ముదురు కాడలు ఎందుకు తీసేసామంటే మనకి తోటకూర లివర్ అది అందులో మనకు పీచులు లేకుండా లివర్ మెత్తగా స్పాంజ్ లాగా వస్తుంది అన్నమాట. ముందుగా మనం వాటర్ పోసుకొని బాయిల్ చేసుకోవాలి. వాటర్ హీట్ అవ్వాలి. ఈ హాట్ వాటర్ మరిగిన నీళ్ళల్లో పచ్చిమిర్చి వేసుకోవాలి. ఒక 10 పచ్చిమిర్చి. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత తోటకూర కూడా వేసుకోవాలి. వాష్ చేసి పెట్టుకున్న తోటకూరని ఇలా కోసుకొని ఈ హాట్ వాటర్లో వేసుకోవాలి. ఇలా తోటకూర మొత్తం వేసేసుకోవాలి హాట్ వాటర్లో. వేసేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ ఈ హాట్ వాటర్లో ఈ తోటకూరను ఉడికించాలి. ఇలా ఒకసారి కలిపి తిప్పుకుని ఒక అరగంట సేపు ఉడికించాలి. ఒక 15 మినిట్స్ తర్వాత మనం మూత తీసుకుని చూసుకోవాలి ఉడికిందా లేదా తోటకూరని. అయిపోవచ్చింది. ఇంకొక 5 మినిట్స్ ఉడికించినాక దించేసుకోవడమే. ఫైనల్గా ఒక 1/2 అవర్ తర్వాత మూత తీసుకోవాలి. ఇది తోటకూర ఉడికిపోయిన నుంచి ఇట్లా దించి పక్కన పెట్టుకోవడమే ఫ్రెండ్. ఇట్లా పొయ్యి మీద దించుకున్నాక ఇందులో ఉన్న నీ వాటర్ని వంపేసుకోవాలి. 10 మినిట్స్ ఈ వేడి తగ్గేదాకా ఉంచాలి. అరేంత వరకు తిప్పుకోవాలి. 10 నిమిషాల తర్వాత వేడి ఆరిన తర్వాత ఇట్లా వాటర్ పిండేసుకుని విడిగా ఒక గిన్నెలోకి తీసుకో. ఇట్లా వాటర్ లేకుండా పిండుకొని ఇలా తీసుకున్నాం మొత్తం తోటకూర. దీన్ని మిక్సీ పట్టుకుని మనం పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మిక్సీ పట్టుకున్న తోటకూర పేస్ట్ని ఇందులో తగినంత శనగపిండి. శనగపిండి ఎక్కువ వేసుకోకూడదు. ఎక్కువ వేసుకోవడం వలన పకోడీ టైప్ లాగా వచ్చేస్తుంది. ఒక 5-6 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. కార్న్ఫ్లవర్ ఒక 5 టేబుల్ స్పూన్స్. కార్న్ఫ్లవర్ వేసుకోవచ్చు ఎందుకంటే ఇది లివర్ని గట్టిపరిచేలాగా చేస్తుంది. కార్న్ఫ్లవర్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్, పసుపు 1 టేబుల్ స్పూన్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా. ఇవన్నీ వేసుకుని మనం మసాలా కలుపుకోవాలి. ముందు గట్టిగా కలుపుకోవాలి, దాని తర్వాత నీళ్ళు పడతాయా లేదనేది చూసుకోవాలి. ఇలా అన్నీ వేసుకుని మొత్తం కలిసేంత వరకు తిప్పుకోవాలి. తిప్పుకున్న తర్వాత దీన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇది 1 ఇంచ్ మందం ఉండాలి.
యాక్చువల్గా కేక్ బౌల్ తీసుకోవాలి మనం. అది కేక్ది మన దగ్గర లేదు కాబట్టి ఇందులో అయినా 1 ఇంచ్ మందం ఉన్నది తీసుకుని ఇలా కొంచెం ఆయిల్ తీసుకుని దీన్ని చుట్టూ రాసుకోవాలి. మనకు అప్పుడు ఉడికిన తర్వాత మనకి ఫ్రీగా వచ్చేస్తుంది అన్నమాట. చుట్టూ ఆయిల్ తీసుకు రాసి ఇందులో ఈ మొత్తం పేస్ట్ పెట్టుకోవాలి. మనం ఇడ్లీ పాత్రలో పెట్టుకుని ఇది బాయిల్ చేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇడ్లీలు ఆయిల్ కుడుములు అవన్నీ ఎలా చేస్తామో అలా ఇది కూడా అదే హీట్ మీద ఇడ్లీ పాత్రలో పెట్టుకుని ఉడికించుకోవాలి. ఈ విధంగా మనం ఈ గిన్నె నిండా ఈ పేస్ట్ మొత్తాన్ని ఇలా పెట్టుకున్నాం. ఇప్పుడు దీన్ని మనం ఆవిరి మీద ఉడికించాలి. ముందుగా ఇడ్లీ పాత్ర తీసుకుని అందులో వాటర్ పోసుకుని ఇది ఇందులో పెట్టుకోవాలి మనం. ఈ విధంగా ఇడ్లీ పాత్రలో పెట్టుకుని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకుని ఇడ్లీ పాత్ర మూత కూడా పెట్టుకుని దీన్ని మనం ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకోవాలి. ఈ విధంగా ఇది పొయ్యి మీద పెట్టుకోవాలి. ఆవిరి మీద ఉడికించాలి మనం ఇప్పుడు. ఇలా మనం ఆవిరి మీద పెట్టిన తర్వాత ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్ మీద, అంటే ఎక్కువ సెగ వచ్చేటట్టు ఒక 5 మినిట్స్ తక్కువ ఫ్లేమ్తో ఉడికించుకోవాలి. ఉడుకుతుందా లేదనేది జస్ట్ ఒకసారి చూద్దాం. ఇలా మూత తీసుకుని చూడండి ఫ్రెండ్స్ ఇలా గట్టిగా ఇట్లా పెట్టుకోవాలి. ఇంకా కొంచెం ఉడకాలి. ఇంకొక 10 మినిట్స్ స్లో ఫ్లేమ్ మీద ఉడికించాలన్నమాట. మళ్ళీ మూత పెట్టేసుకుని లో ఫ్లేమ్ మీద తక్కువ సెగతో 10 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత మూత తీసుకుని మనం చూసుకోవాలి ఒకసారి. ఉడికిందా లేదనేది మనం ఇంతవరకు చూసుకుంటే చూసారా పర్ఫెక్ట్ రెసిపీ వచ్చింది, చాలా బాగా వచ్చింది. ఇంకా మనం దించుకుని కింద పెట్టుకోవడమే. బాగా నీళ్ళల్లో ఆవిరి మీద బాగా ఉడికింది. ఒక 1/2 అవర్ చల్లార్చిన తర్వాత మనం పీసెస్ లాగా కోసుకోవాలి. ఈ విధంగా ఆవిరి మీద ఉడికించిన తర్వాత దీన్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా తీసుకుని చూసారు ఫ్రెండ్స్ కేక్ రెసిపీ లాగా ఎలా వచ్చిందో. రౌండ్ షేప్గా బాగా వచ్చింది ఫ్రెండ్స్. ఈరోజు చాలా కొంచెం లేట్ అయింది వాన్ రావడం వలన, మధ్య మధ్యలో డిస్టర్బెన్స్ అవ్వడం, మళ్ళీ కాసేపు ఆగి చేయడం వలన మాకు చీకటి పడిపోయింది. లైటింగ్ కూడా కొంచెం తక్కువగా ఉంది. ఇది 1/2 అవర్ చల్లార్చిన తర్వాత ఇట్లా కేక్ టైప్ లాగా వచ్చింది. దీన్ని మనం లివర్ పీసెస్ లాగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా మనం ఇప్పుడు లివర్ పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. హ్యాపీ బర్త్డే టు యూ. ఎవరికి? నీకా? నాకు. తోటకూరకి. తోటకూర లివర్కి హ్యాపీ బర్త్డే. ఈ విధంగా పీసెస్ కట్ చేసుకున్న తర్వాత మనం లివర్ పీసెస్ లాగా ఇట్లా కట్ చేసుకోవడమే. పీసెస్ పర్ఫెక్ట్గా వచ్చింది ఫ్రెండ్స్. కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న లివర్ పీసెస్ని ఇందులో వేసుకోవాలి.
ఇందులో వేసుకుని లివర్ పీసెస్ని ఆయిల్లో కొంచెం వేపుకోవాలి, గట్టిగా ఉంటుంది. ఈ విధంగా నూనెలో వేయించుకొని లివర్ పీసెస్ని ఇలా తీసుకోవాలి, తీసి పక్కన పెట్టుకోవాలి. ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయినాక పచ్చిమిర్చి, ఆనియన్స్ కట్ చేసి పెట్టుకుని వేసుకోవాలి. ఇది కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేందుకు వేయించుకోవాలి. ఇట్లా ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్ వేగిన తర్వాత కొంచెం జీడిపప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కరివేపాకు, ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసుకున్న తర్వాత టమాటా ముక్కలైనా వేసుకోవచ్చు, ప్యూరీ అయినా వేసుకోవచ్చు. టమాటాని కొంతసేపు వేగనివ్వాలి, ఎందుకంటే పచ్చివాసన పోయేంత వరకు వేగనిచ్చుకోవాలి. ఇట్లా టమాటాలు వేగిన తర్వాత ఇట్లా ఆయిల్ చూసారు ఫ్రెండ్స్, టమాటాలు ఇట్లా వేగిన తర్వాత ఇట్లా ఆయిల్ పైకి వచ్చింది. అదే సాల్ట్ ఒక స్పూన్, పసుపు ఒక స్పూన్, కారం ఒక స్పూన్, మసాలాలన్నీ, ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్, గరం మసాలా వేసుకుని మసాలాస్ మొత్తం అన్నీ వేసుకుని ఇలా తిప్పుకోవాలి. ఇలా టమాటా మొత్తం పచ్చివాసన పోయిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఇలా బబుల్స్ లాగా వచ్చి ఉడికిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకుని ఆయిల్లో వేయించిన లివర్ పీసెస్ని ఇందులో వేసుకోవాలి. ఈ మసాలాలో దీని రెసిపీ నాన్ వెజ్ చికెన్ టైప్ రెసిపీసే, కానీ ఇది వెజ్ టైప్, వెజ్ కదా చేసేది, థాట్స్ ఫర్ లివర్ కాబట్టి మొత్తం రెసిపీస్ మొత్తం చికెన్ లాగానే, కానీ ఇది ఇప్పుడు మనం వెజ్ టైప్ చేసేది. ఫైనల్గా ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్, గరం మసాలా అర టేబుల్ స్పూన్, గార్నిష్కి కొత్తిమీర. ఫ్రెండ్స్ చూసారా, తోటకూర లివర్ ఫ్రై రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్ ఫైనల్గా తోటకూర లివర్ ఫ్రై రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్ నేను కూడా ఫస్ట్ చూడగానే లివర్ ఫ్రై అనుకున్నాను చేద్దాం అనుకున్నప్పుడు, కానీ అది తోటకూరతో లివర్ ఫ్రై. మీరు కూడా లివర్ ఫ్రై అనగానే లివర్ అనుకుంటారు, కానీ మేము చేసింది వెజ్తో తోటకూర లివర్ ఫ్రై కాబట్టి మీరు కూడా ఒకసారి టేస్ట్, అదే ట్రై చేసి మా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. ఫైనల్గా ఇక దించేసుకోవడం అయిపోయింది. ఫ్రెండ్స్ ఇప్పుడు తోటకూర లివర్ ఫ్రై ఎలా ఉందో టేస్ట్ చేద్దాము. జజ్బాబు టేస్ట్ చేయండి. ఓకే, తింటుంటే సేమ్ లివర్ తింటున్నట్టే ఉంది, చాలా స్పైసీగాను మెత్తగా ఉంది. కానీ ఇది నాన్ వెజ్ కాదు, ప్యూర్ వెజ్.
फ्रेंड्स वीडियो कच्चे लाइक चेयर लाइक प्रमोशन अभी लाइक शेयर कमेंट चेयंडी पक्कन बेल आइकॉन क्लिक चेयंडी आल नोटिफिकेशन्स अन्नी वस्ताई प्लीज सब्सक्राइब विलेज बॉयज व्लॉग मिक्स चैनल। ఇప్పుడు పడుతుంది చెప్తాను.